హాయ్ ఆల్, సింపుల్ ఎనర్జీ అనే బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఈరోజు వాళ్ళ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓలా అండ్ సింపుల్ వన్ కంపెనీలు సేమ్ డే లాంచ్ అయితే చేశాయి ఇండిపెండెన్స్ డే సందర్భంగా. సో ఫస్ట్ అయితే ఈ సింపుల్ వన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 105. నెక్స్ట్ రేంజ్ చూసుకుంటే 236 కిలోమీటర్స్ రేంజ్ అనేది సింగిల్ ఛార్జ్కి వస్తుందని చెప్పారు. బట్ ఇది వచ్చేసరికి ఐడియల్ కండిషన్లో, మామూలు నార్మల్ కండిషన్లో 200 అబోవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకో మోడ్లో. దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇచ్చారు. ఓలాతో పోల్చుకుంటే దీని బ్యాటరీ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ రేంజ్ కూడా ఓలా 180 కిలోమీటర్స్ వస్తుంది, ఇదైతే 200 ప్లస్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసరికి 30 లీటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్కూటర్ 0 to 40 కిలోమీటర్స్ 2.95 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఓలా S1 ప్రో కంటే ఇంకా పీక్ పవర్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ చూసుకుంటే 110 కేజీస్. అండ్ మనకి ఈ స్కూటర్ అనేది 2 వేరియంట్స్లో రిలీజ్ చేశారు. ఒకటి రిమూవబుల్ బ్యాటరీ, ఇంకోటి నాన్ రిమూవబుల్ అంటే ఫిక్స్డ్ బ్యాటరీ అనమాట. రిమూవబుల్ బ్యాటరీ వచ్చేసరికి 75 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయింది. అదే ఫిక్స్డ్ బ్యాటరీకి అయితే 2.75 అవర్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్కి. అండ్ ఇది అనేది 4 కలర్లో రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఫైనల్గా దీని ప్రైస్ చూసుకుంటే 1,09,999. ఇది వచ్చేసరికి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. మనకి కొన్ని కొన్ని స్టేట్స్లో సబ్సిడీ అయితే ఉంది. సో ఆ సబ్సిడీని బట్టి ఇంకా చాలా ప్రైస్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీని బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు 1,947 రూపాయలు పే చేసి బుక్ అయితే చేసుకోవచ్చు. ఇది అనేది రీఫండబుల్ అమౌంట్ అనమాట. అంటే మనకి ఇష్టం లేదనుకుంటే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రీఫండ్ చేస్తారు. ఓలా కూడా 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే రిలీజ్ చేసింది కదా, S1 అండ్ S1 ప్రో. వాటి గురించి కూడా వీడియో చేయడం జరిగింది. అది కావాలంటే పైన కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో రెండిట్లో పోల్చుకుంటే చాలా స్పెసిఫికేషన్స్లో అయితే సింపుల్ వన్నే టాప్లో ఉంది. అండ్ కొన్నిట్లో ఓలా కూడా దీని మీద బెటర్గా ఉంది. అవేంటంటే టాప్ స్పీడ్ వచ్చేసరికి దీంట్లో 105 ఉంది, అదే ఓలాలో అయితే 115 కిలోమీటర్ పర్ అవర్ అయితే ఉంది. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే ఇది మనకి సింపుల్ వన్ ఏమో 30 లీటర్, అండ్ ఓలా చూసుకుంటే మాత్రం 50 లీటర్ బూట్ స్పేస్. ఇవి తప్ప మిగతా అన్ని స్పెసిఫికేషన్స్లో సింపుల్ వన్నే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట సింపుల్ వన్ గురించి. అండ్ ఓలాకి సింపుల్ వన్కి కంపారిజన్ వీడియో కూడా ఒకటి చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.